इंकोटी वेल विशेष दशावतारमय प्रांगण में पवित्र स्थल में युगावतारमेंट आध्यात्मिक कार्यक्रम जरग्न దానిలో మనందరం కూడా పాల్గొనేటువంటి అదృష్టాన్ని అవకాశాన్ని బాబా ఇవ్వడం, మరి ఇంత చక్కని అవకాశం ఇచ్చిన బాబాని మనందరం హృదయపూర్వకంగా ఒకసారి కృతజ్ఞత తెలియజేద్దామా? ఒకసారి ఆలోచిద్దాం, మనం ఇప్పుడు వచ్చిన ఫంక్షన్ ఒక పెళ్లి పేరెంటమా, ఒక ఆధ్యాత్మిక సదస్స, చర్చా వేదిక. దేనికోసం వచ్చిన మనందరం అంటే ఎన్నో యుగ యుగాలుగా ప్రతి యుగంలో ఒక అవతారం వచ్చినప్పుడు ఒక మతం వచ్చింది. ఆ మతాలన్నీ అనేక రకాల పురాణాలు ఉద్గ్రంథాలు నొక్కి వక్కానించి మనందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఏమనంటే ఒక అవతారుడు ఆ కాలంలో వచ్చినప్పుడు ఆ అవతారుడే సనాతనుడని, సర్వోత్తముడని, సర్వోన్నతుడని, సర్వ సృష్టికర్త అని, అన్నిటికీ మించి సర్వులలో ఉన్న సర్వాంతర్యామియే, ఒక మానవ రూపధారి అయి మన మధ్యకు వస్తున్నటువంటి అవతారం అని. ఇంకా చెప్పాలంటే అవతారుడు ఇచ్చేటువంటి ప్రయోజనం ముఖ్యంగా మానవాళికి ఇంకా ఎవ్వరూ అందచేయలేదని. మరి అలాంటి ఆ సనాతనుడు, సర్వోత్తముడు, సృష్టికర్త, పరమాత్మ ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా ఇంకా ఎక్కడో ఆగిపోతున్న మనందరం కూడా అంటే వర్ణించడానికి వీలు లేనటువంటి స్థితి అది. అలాంటి ఆ పరమాత్మ ఒక ప్రామిస్ చేశారు మనకి. ఏమనంటే ఎక్కడ ఐదుగురు ఉంటే అక్కడ నేనుంటాను అన్నాడు బాబా. తన దైవీ అధికారంతో బాబా చెప్పారు, ఎక్కడ ఐదుగురు ఉంటే అక్కడ నేనుంటాను, నన్ను తలుచుకుంటూ ఎక్కడ ఐదుగురు ఉంటే అక్కడ నేనుంటాను అంటే. మరి ఈవేళ మనం ఇంతమంది ఆయన సహచర్యం కోసం, ఆయన సహవాసం కోసం, ఆయన ప్రేమ కోసం, ఆయన రూపాన్ని చూసి ఆనందించడం కోసం, ఆయన నామాన్ని విని ధరించడం కోసం వచ్చినప్పుడు ఆయన అక్కడ లేరా? మరి ఎందుకు ఇందాక నుంచి రవీంద్ర సైలెంట్గా ఉండండి అని చెప్పాల్సి వస్తుంది? పాపం ఎన్నిసార్లు చెప్పాడు చెప్పండి. మరి మన ఇంటికి ఒక చుట్టం, ఎవరైనా ఒక గొప్పవాడు, ఒక మంత్రో ఒక మంత్రి లేదా ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారనుకోండి, గడగడగడగా జారిపోతాం. వాళ్ళ ముందు ఏమి తినం, తాగం, సరిగా జాగ్రత్తగా కూర్చుంటాం. మరి సాక్షాత్తు మనందరికీ ఏ ప్రయోజనం అవసరమో ఆ ప్రయోజనాన్ని కలిగించడానికి వచ్చినటువంటి ఆయన్ని మాత్రం మనం హాయిగా మర్చిపోయి మన ఇష్టం వచ్చిన రీతిలో మనందరం కూడా ప్రవర్తిస్తే ఈ సహవాసానికి ప్రయోజనం ఏంటి? అందుకే బాబా చాలా పర్టికులర్గా చెప్పారు, నా సహవాసంలో పాల్గొనే వాళ్ళు మూడు పనులు ఖచ్చితంగా చేయండి. ఎందుకు అంటే నేను ఏ సహవాసంలో ఏ రకంగా వాళ్ళకి ఏమి అందిస్తానో మీకు తెలియదు అన్నారు బాబా. ఏమి నా ద్వారా మీకు అందుతుందో మీకు తెలియదు, ఎందుకంటే నా ప్రవాహం, నా ప్రేమ ప్రవాహం, ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆ వేవ్స్ అన్ని కూడా ఇక్కడ ప్రకంపనాలన్నీ కూడా మీ అందరికీ తెలియకుండా అన్నీ ఉంటాయి. వాటిని ఎవరు ఎంత రిసీవ్ చేసుకుంటే అంత అందుతుంది. మనందరం దయచేసి అక్కడ ఫోటో ఉందని మాత్రం ఎవ్వరు కనీసం అనుకోకండి. సాక్షాత్తు భగవంతుడు ఆ పరమాత్మ అక్కడ కూర్చుని మన అందరినీ ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పారు నిజం, ఆ కరుణ చూడండి, ఆయన కళ్ళల్లో ఆ కరుణ ఎంత తాండవిస్తుందో చూడండి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ కరుణ? మన కళ్ళలో రమ్మంటే వస్తుందా? ఆ కరుణను చూడలేకపోతున్నా మనం అంటే ఎంత దురదృష్టవంతులం మనందరం కూడా. సో అంత చక్కని అవకాశం బాబా చెప్పారు సహవాసం వచ్చేటప్పుడు మూడు విషయాలు గుర్తు పెట్టుకుంటాం అన్నారు. ఒకటి,
బాధల్ని భయాల్ని ఆలోచనల్ని నీకు సంబంధించిన కుటుంబ విషయాల్ని అన్నిటిని మరచిపోయినా మరచిపోయినామన్నారు బాబా అంటే ఇక్కడ వాటి గురించి ఆలోచన చేయొద్దు అని మనం ఆలోచించుకోవడా కాదు అత్యున్నతమైనటువంటి ప్రయోజనం నేను ఇవ్వడానికి ఇక్కడ నీ దగ్గరకు వచ్చి కూర్చున్నాను నువ్వేదో ఆలోచిస్తుంటే నన్ను చూడడం నువ్వు కోల్పోతావు ఆ అవకాశాన్ని కోల్పోతావు నువ్వు మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు రవి బాబా చెప్పేది ఆయన కోపంగా చెప్పట్లేదు మనకి రెండు నిద్రపోయి రమ్మన్నారు బాబా ఇంట్లో శుభ్రంగా నిద్రపోయినండి ఎందుకంటే సహవాసులు కూర్చొని నిద్రపోతే ఇక్కడ నా రూపాలు నువ్వు మిస్ అయిపోతావు కాబట్టి ఎంత ఆలోచించి మనం చెప్పారో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంకా హృదయం తప్ప మనసు పనిచేయకుండా మనందరం కూడా సాక్షాత్తు యుగావతారాన్ని మనందరం కూడా ఇప్పుడు మననం చేస్తున్నాం ఎందుకంటే భగవంతుని యొక్క ఆ లీల ఎంత గొప్పదంటే ఇందాక ఉదయ చెప్పింది మా సోదరి కాల మాన పరిస్థితులకు అనుగుణంగా ఆయన యొక్క ఆ సందేశం కానీ ఆయన యొక్క మేనిఫెస్టేషన్ కార్యాచరణ కానీ ఉంటుంది అనడంలో ఇదే ఉదాహరణ ఏమిటంటే ఒకప్పుడు వేదాల్లోనో పురాణాల్లోనో పండితులు మాత్రమే భగవంతుని గురించి చెప్పగలిగేవాడు కానీ ఈ రోజున మనకి ఎంత అందుబాటులో ఉన్నా చూడండి భగవద్ వచనాలు అనేవి ఎన్ని రకాలుగా మనం వింటున్నాం అన్ని సారాంశాలని టీవీలో కానీ మీడియాలో కానీ లేకపోతే అన్నిటికంటే ముఖ్యంగా బాబా సాహిత్యమే తీసుకుంటే ఎంత మంది రోజు మనకి ఎన్ని రకాలైనటువంటి మెసేజెస్ పెడుతున్నారు మన ఫోన్లో ఎన్ని వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా కొత్తగా చెప్పుకునేది ఏం లేదు ఇంకా బాబా గురించి ఏం చేస్తున్నాము అంటే మననం ఒకసారి మళ్ళీ బాబా చెప్పిన వాటిని మనం విన్న వాటిని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మరి మొట్టమొదటిది మనందరినీ కూడా ఇందాక రవీంద్ర చెప్పాడు మన శ్రోతక్క చెప్పాడు ఏమనంటే అజ్ఞానం వలనే కదా ఇన్ని సందేహాలు మనందరికీ కూడా సో అది బాబా ఒక మాట అన్నారు ఏమనంటే అవతారుడు ఈ భూమి మీదకి వస్తున్నాడు అన్నాం మనం మరి భాస్కర్ రాజు గారు ఒక చక్కని మాట చెప్పారు అవసరంపు తనకు లేక అవతరించే మన కొడుకే అన్నారు అవసరంపు తనకు లేక అవతరించే మన కొడుకే ఆయన ఏమన్నా అవసరం ఉందా అండి ఇక్కడికి వచ్చి మనలా సాధించాల్సింది శోధించాల్సింది ఏమైనా ఉందా అంటే కాదు ఆయన ఆల్రెడీ తను ఏంటో తను తెలుసుకున్నటువంటి ప్రథమ ఆత్మ ఎవరు అవతారుడు అంటే నేనెవరు అని వేసుకున్న ప్రశ్నకు మొట్టమొదటిసారిగా నేను భగవంతుడను నేనే అన్ని నేనే సర్వము అంతా ఉన్నది నేనే ఆది లేని ఆది నుండి అంతము లేని అంతము వరకు శాశ్వత ఉనికి కలిగి ఉన్నది నేనే అనేటువంటి అనుభూతిని పొందినటువంటి ప్రథమ ఆత్మ అవతారము అని బాబా చెప్తేనే మనకి ఇంత మూలభూతంగా తెలిసింది ఇంతకుముందు మన అవతారం అనేది ఎలా వర్ణించబడిందో నాకైతే తెలియదు అంత చక్కని వివరణ ఇచ్చినటువంటి అవతారుడు ఒక మాట చెప్పాడు బాబా నేను దేనికి వస్తాను అంటే మీ పాప భారాన్ని మోయడానికి తగ్గించడానికి అంటే అవతారణ చేసే కార్యక్రమాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏమిటి అంటే మనందరిలోనే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయం బాబా దైవల్ని మనందరికీ తెలిసింది ఏమని మనందరం కూడా భగవత్ స్వరూపులమే మనలో ఉన్నది కూడా ఆ పరమాత్మే అనేది ఎప్పుడు తెలిసింది మనకి బాబా నొక్కి నొక్కి వచ్చింది అర్థానికి ఐ అండ్ యూ ఆర్ నాట్ వై పట్టువన్నది నేను మీలాగే ఉన్నాను మీరు నాలాగే మీ అందరిలోనే కూడా ఆత్మస్వరూపం ఉంది అదే పరమాత్మ అంశ అని మీ అందరూ జీవాత్మలని ఇన్ని నొక్కి నొక్కి ఒక్కానించి చెప్పగా ఏం అర్థమైంది మనందరికీ అంటే మనందరిలోనే కూడా ఆ పరమాత్మ స్వరూపం ఉంది మరి దానిని మనం ఎరుకతో తెలుసుకోవడమే మనకి సత్యమైనటువంటి గమ్యము అని మనం ఈ అజ్ఞానాన్ని విడలేకపోతున్నాము అంటే దానికి బాబా ఏం చెప్పారు మీరు పోగేసుకున్నటువంటి సంస్కారాలు వాటినే మనం పాపం అనొచ్చు కర్మలు అనొచ్చు ఈ రకరకాలైనటువంటి కర్మలు ఏం
ఇద్దరు ఒకే ప్రయాణం సాగించారు. ఆ ఊళ్ళో
వర్తకుడు అవి మధ్యాహ్నం వాడు దిగాడు ఈ దొంగ దిగాడు ఇద్దరు ఒకే సత్రానికి వెళ్ళారు మళ్ళీ సత్రంలో కూడా పక్క పక్కన పెట్టి వేసుకున్నారు వేసుకున్న తర్వాత ఈ దొంగ చాలా ఆనందపడిపోతున్నారు ఏమంటే ఈ నాలుగు నాకు అవకాశం చిక్కింది ఈ వజ్రాలన్నీ నేను హాయిగా తీసేసుకుంటే ఇంక మళ్ళీ దొంగతనం చేయాల్సిన అవసరం లేదు అని సో ఒక రెండు రోజులు మాత్రం ఇద్దరు కూడా వ్యాపారం చేస్తున్నట్టు అటు ఇటు తిరిగి వచ్చారు అయిపోయిన తర్వాత ఆ వజ్రాల వ్యాపారి మూడో రోజు కూడా ఈ వజ్రాల వ్యాపారి ఏం చేస్తున్నాడు హాయిగా నిద్రపోతున్నాడు రాత్రిపూట ఈ దొంగకు అనుమానంగా ఉంది ఏంటి ఇంత చక్కగా నిద్రపోతున్నాడు ఇన్ని వజ్రాలు పెట్టుకుని భయం ఉండాలి కదా ఇంత హాయిగా నిద్రపోతున్నాడు ఏంటి అని సరే ఇది కూడా నా మంచిగా బాగుపడుకుంటున్నాడని వెతకడం మొదలు పెట్టారు ఆ వజ్రాల వ్యాపారి సంగతి అన్ని మామూలు అన్ని వెతికి వెతికి అన్ని ఆయన వీలున్నంత వరకు వెతుకుతున్నాడు ఒక రోజు వెతికాడు రెండు రోజులు వెతికాడు దొరకలే మూడో రోజు వెతికాడు దొరకలే నాలుగో రోజు వజ్రాల వ్యాపారం అన్నాడు నేను వచ్చిన వ్యాపారం అయిపోయింది మరి నేను వెళ్ళిపోతున్నాను నీ పరిస్థితి ఏంటి నీ వ్యాపారం అయిందా మనం వెళ్ళిపోదామా అన్నాడు అనేటప్పుడు ఆయన అన్నాడు నేను వచ్చిన పని అవ్వలేదండి అన్నాడు అదేంటది అంటే నిజం చెప్పేశాడు ఏమన్నీ ఒక ఆత్రం మొదలైంది అనమాట ఆ తెలుసుకోవాలి అని దీనితో నిజం చెప్పాడు ఏం చెప్పాడంటే అయ్యా నేను వచ్చింది వ్యాపారం కోసం కాదు మీ వజ్రాన్ని దొంగతనం చేయడానికి నేను వచ్చాను కానీ నాకు ఒక విషయం పొలి చేస్తుంది నా మైండ్ అంతా కూడా నాకు ఖరాబ్ అయిపోయింది ఈ వజ్రాలు నేను అన్ని వెతుక మీ సంచులు వెతుక మీ బట్టలు వెతుక అన్ని వెతికాను నాకు ఎక్కడ దొరకలేదు ఎక్కడ కాస్తున్నారు మీరు ఓరే పిచ్చోడా నువ్వు నా సంచులు వెతికాను ఇప్పుడు వరకు కాబట్టి నీకు దొరకలే నేను నీ సంచులో పెడుతున్నాను రోజు ఎక్కడ పెడుతున్నాడని తీసుకెళ్ళి ఎంత తెలివైన వజ్రాలు వేపాలి ఆయన సంచులో పెట్టేస్తున్నాడు రోజు వాడేం చేశాడు వాడిని వెతుక్కోవడం మానేశాడు ఏం చేస్తున్నాడు 24 గంటలు పక్క వాళ్ళని వెతుకుతారు సో అప్పుడు బాబా చెప్తున్నారు అలా ఆ వజ్రాలు అనేవి మన దగ్గరే ఉన్నాయి మన దగ్గరే ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నాం పక్క వాళ్ళ దానిలో వెతుకుతుంటే ఎలా కనిపిస్తుంది నీకు సో ఇక్కడ పరిపూర్ణమైనటువంటి అర్థం ఏమిటంటే